वेलकम टू नॉलेज सेंटर। ई रोज मनम एएसएम साइकोलॉजी की संबंधी क्लासिफिकेशन टेस्ट आर ऑडमैन टेस्ट गुरिंचि क्लियर गा चूद्दाम। ई टॉपिक मीद मनम ऑलरेडी टू वीडियोस चेसाम, पार्ट 1 अंड पार्ट 2 अदि डिस्क्रिप्शन लो इस्तानु, लिंक चूसेसी तर्वात पार्ट 3 चूद्दाम। ఈ రోజు మనం పార్ట్ 3లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం। మనం ఎంతైతే ప్రాక్టీస్ చేసామో అంత మాస్టర్ అవుతాం అన్నమాట, అంటే ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద అంత ఎక్స్‌పర్ట్ అవుతాం। సో మాక్సిమం ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి। ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం। ఒక్కసారి ఎగ్జాంపుల్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే ఫిగర్స్ మొత్తము M లాగా ఉన్నాయి, ఇంకోటి కింద ఎక్స్‌టెన్షన్స్ రెండు ఉన్నాయి, అవి కూడా ఇన్సైడ్ ఉన్నాయి। ఏ ఫిగర్ లో చూస్తే బి ఫిగర్ లో కూడా ఎం లాగా ఉన్నాయి, ఎక్స్‌టెన్షన్స్ ఇన్సైడ్ ఉన్నాయి। సి ఫిగర్ కూడా ఎం లాగా ఉంది, దాంట్లో ఎక్స్‌టెన్షన్స్ ఇన్సైడ్ ఉన్నాయి। డి ఫిగర్ కూడా సేమ్, ఈ ఫిగర్ కూడా సేమ్, అంటే ఇక్కడ ఉండే ఫిగర్స్ మొత్తం ఒకేలాగా ఉండే ఫిగర్స్। కాకపోతే దీంట్లో ఉండే అలైన్మెంట్స్, ఇంకొకటి రొటేషన్స్ చూసుకుంటే ఏ ఫిగర్ అనేది ఒక హారిజంటల్ గా, అంటే మనకి ఎం అనేది రైట్ సైడ్ టర్న్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది, బి అనే ఫిగర్ ఎం అనేది లెఫ్ట్ సైడ్ ఏ విధంగా టర్న్ అయితే ఆ విధంగా ఉంది, సి అనేది ఎం అనేది టాప్ సైడ్ కి టర్న్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంది, డి అనేది ఎం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంది। కానీ ఈ మటుకు మనకి 45 డిగ్రీస్ టర్న్ అయ్యింది, ఈ లో ఒకటే 45 డిగ్రీస్ అంటే డయాగనల్ గా ఉంది మనకి। సో ఇచ్చిన పార్ట్స్ లో ఈ అనే పార్ట్ లోనే ఒక ఫిగర్ డిఫరెంట్ గా ఉంది, సో అందువల్ల మన ఆన్సర్ ఈ అవుతది। మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం। ఈ ఫిగర్ లో మనకు ఒక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఫిగర్ ఉంది, ఆ ఫిగర్ అన్ని పార్ట్స్ లో అంటే ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్, డి పార్ట్, ఈ పార్ట్ అన్నిటిలో కూడా సేమ్ ఫిగర్ ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే। ఇంకొకటి దీంట్లో అలైన్మెంట్ ఒకటే చేంజ్ అయ్యింది, ఫస్ట్ ఏ ఫిగర్ లో 45 డిగ్రీస్ రైట్ సైడ్ కి టర్న్ అయ్యింది, బి ఫిగర్ ఎగ్జాక్ట్ గా వర్టికల్ గా ఉంది, సి ఫిగర్ 45 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ కి టర్న్ అయ్యింది, డి ఫిగర్ 45 డిగ్రీస్ రైట్ సైడ్ కి టర్న్ అయ్యింది, ఈ ఫిగర్ 45 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యింది। అంటే ఎక్సెప్ట్ ఫిగర్ బి, బి ఫిగర్ తప్ప రిమైనింగ్ మొత్తం 45 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ గానే రైట్ సైడ్ కూడా టర్న్ అవుతుంది। సో అవర్ ఆన్సర్ ఇస్ బి। ఒక్కసారి ఈ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇచ్చిన స్వస్తిక్ సింబల్, ఈ సెంటర్లో ఉండే లైన్కి టూ యారో మార్క్స్ ఉన్నాయి, ఏ అనే ఫిగర్లో టూ యారో మార్క్స్ ఉన్నాయి బోత్ ఎండ్స్, బి అనే ఫిగర్లో సెంటర్లో ఉండే లైన్కి ఒక లైన్ అంటే వర్టికల్గా ఉన్నదానికి టూ యారో మార్క్స్ ఉన్నాయి, సి అనే దాంట్లో కూడా సెంటర్లో హారిజెంటల్గా ఉండే లైన్కి టూ యారో మార్క్స్ ఉన్నాయి, డి అనే దాంట్లో వర్టికల్గా ఉండే లైన్కి టూ యారో మార్క్స్ బోత్ ఎండ్స్ ఉన్నాయి, కానీ ఈ అనే దాంట్లో హారిజెంటల్ లైన్లో కానీ వర్టికల్గా ఉండే లైన్లో కూడా బోత్ సైడ్స్ మనకి యారో మార్క్స్ లేవు, అంటే వన్ ఎండే ఉంది। సో రిమైనింగ్ అన్నిట్లో ఒక్క లైన్కి బోత్ సైడ్ యారో మార్క్స్ ఉన్నాయి, ఒక్క ఈ ఫిగర్లో మటుకు మనకి బోత్ సైడ్ యారో మార్క్స్ లేవు, ఒక్క ఎండే యారో మార్క్స్ ఉన్నాయి। సో ఉన్న ఫిగర్స్లో ఇదే డిఫరెంట్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ ఈ। ఇప్పుడు ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఉండే దాంట్లో స్మాల్ సర్కిల్ ఒక ఎండ్లో ఉంది, అన్ని ఫిగర్లో స్మాల్ సర్కిట్స్ ఒక ఎండ్లో ఉంది, ఏలో, బీలో, సిలో, డీలో, ఈలో, లోపన ఒక డాట్ ఉంది, అన్ని ఫిగర్లో సెంటర్లో ఒక డాట్ ఉంది, ఏ ఫిగర్లో, బి ఫిగర్లో మరియు డి ఫిగర్లో మరియు ఈ ఫిగర్లో। కానీ ఇఫ్ యు అబ్జర్వ్ ద ఫిగర్ సి, సి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆ డాట్ అనేది సెంటర్లో లేదు, సెంటర్లో లేకుండా పక్కన ఉండే ఒక ట్రయాంగిల్ లోపన ఉంది। సో ఇచ్చిన ఫిగర్స్లో అదొక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ సి। ఒకసారి ఈ ఫిగర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ని, మనకు ఒక లైన్ ఉంది, లైన్ పైన ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ లోపల ఒక డాట్ ఉంది, ఏ ఫిగర్లో అదే విధంగా ఉంది, బి ఫిగర్లో కూడా అదే విధంగా ఉంది, సి ఫిగర్లో కూడా అదే విధంగా ఉంది, ఈ ఫిగర్లో కూడా అదే విధంగా ఉంది, కానీ డి ఫిగర్లో లైన్ పైన ఉండే ట్రయాంగిల్ రివర్స్లో ఉంది। సో అందువల్ల మన ఆన్సర్ డి। ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనము అన్ని ఫిగర్స్ ఒకలాగా ఉన్నాయా లేదా చూసుకోవాలి, నెక్స్ట్ అన్ని ఫిగర్స్ ఒకలాగా ఉంటే అలైన్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి, అంటే అన్ని క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయా, అన్ని యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఒకటి క్లాక్ వైజ్లో తిరుగుతుంటుంది,
లేదా అన్నీ 45 degrees టర్న్ అవుతుంటుంది, ఒకటి మటుకు 90 degrees టర్న్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది.